డోలోడు వెంట డప్పోడు వెళ్ళినట్టు దత్తపుత్రుణ్ణి ఫాలో అవుతున్నాడు చంద్రబాబు సొంత పుత్రుడు. ఈ మధ్య మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ చేసిన షార్ట్ ఫిలిం చూడగానే లోకేష్ కు ఉబ్బాగలేదు. గత ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాడు లోకేష్. మళ్లీ వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాంటి తన ఇలాఖాలో తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పవన్ అడుగు పెట్టడం ఏమిటి, ఏదో ఎత్తిపోయినట్టు హల్చల్ చేయడం ఏంటి అని లోకేష్ చాలా మదనపడ్డారు. వెంటనే ఎవరక్కడ ఇప్పటం పర్యటనకు ఏర్పాట్లు చేయండి అని వందిమా గదులను పురమాయించాడు. ఆ వెంటనే ఇప్పటానికి వెళ్లి తనను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి వార్నింగులు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటం టూర్కు పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి ఎలివేట్ చేసింది ఎల్లో మీడియా. పవన్ అక్కడికి వెళ్లడానికి 2 రోజుల ముందు నుంచే హడావిడి చేసింది, లైవ్ టెలికాస్ట్ ఇచ్చింది, డిబేట్లు పెట్టింది. కానీ లోకేష్ టూర్ను మాత్రం సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లాగా లైట్ తీసుకుంది. కనీసం చిన్న చిన్న జాకీలు కూడా పెట్టి లేపలేదు. దీంతో మనకు అర్థమైంది ఏంటంటే లోకేష్ని ఎంత లేపినా ఉపయోగం లేదు, అదే పవన్ను లేపితే తమకు అంత మేలు అనేది ఆ పచ్చ మీడియా ఆలోచన. అందుకే దత్తపుత్రుడికి ఇచ్చినంత హైప్ సొంత పుత్రుడికి ఇవ్వలేదు. ఈ విషయం ఆ పప్పు నాయుడు కూడా అర్థం కావడం లేదు.